जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, అందరం కలిసి ఒకసారి భగవన్నామని చెప్దాం. మేము ఒకసారి చెప్తాం, అందరం అందామా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఓపిక లేదులా ఉంది అందరికీ? చక్కగా చేతులెత్తి గట్టిగా హాయిగా చెబుదాం, మనస్సు విప్పి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరి జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. బోల్ లక్ష్మీనారాయణ భగవాన్ కీ. సీతారామచంద్ర మహారాజ్ కీ. పవన్ సుత హనుమాన్ కీ. సమస్త భక్త వృంద్ కీ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, హైదరాబాద్ ఒక అద్భుతమైనటువంటి క్రాంతికి, ఒక అద్భుతమైనటువంటి ప్రగతికి మూల కేంద్రం. ఈరోజు సమతామూర్తి స్వర్ణమయముగా లోకానికి అందుతూ అది మరింత కాంతివంతమైంది. భాగ్యనగరపు శోభ మరింత వికసించింది. ఈరోజు రామానుజాచార్య స్వామివారు దక్షిణ భారతంలో ఉండే శ్రీ పెరుంబుదూర్లో అవతరించినప్పటికీ 1000 ఏండ్ల తరువాత వారి యొక్క భవ్యమైన దివ్యమైన శ్రీమూర్తి ఈ భాగ్యనగరాన్ని తన స్థానంగా ఎన్నుకుంది. రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏండ్ల పండుగ చేయవలే ఈ సంకల్పాన్ని మనస్సులో పెట్టుకొని
ఎక్కడ చేస్తే బాగుంటుంది స్వామి యొక్క మూర్తి అని ముందు కొంత అన్వేషణ జరిగింది. వారు దక్షిణ దేశంలో పుట్టారు కనుక ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఒక స్థానం మనం ఏర్పరిస్తే అని దానికోసం అన్వేషిస్తూ 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. అయితే వారికి భాగ్యనగరానికి రావాలి అని మనస్సులో ఉంటే మనం చేసే అన్వేషణలు ఏం పనిచేస్తాయి కనుక? ఇక్కడ రామానుజుల వారి యొక్క శ్రీమూర్తి రావటానికి ఒక కారణం ఉంది. గతంలో మనందరికీ తెలుసును, కలియుగ నాయకుడు వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య సన్నిధానంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చాటేటటువంటి ఒక మండపం ఉండేది. దాని పేరు 1000 కాళ్ళ మండపము అని అనేవారు. అది అజ్ఞానుల యొక్క బారిన పడి రూపాన్ని కోల్పోయింది. దానిని పూర్తిగా కూలగొట్టారు అప్పుడుండేటటువంటి పరిపాలకులు. ఎంతోమంది భక్తులు ప్రపంచంలో 100,000,000 మంది తమ మనస్సులోని ఆవేదన తెలియచేస్తూ ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని సుమారుగా 2,000,000 సార్లు రాశారు. 2,000,000 మంది రాశారు. ఎన్నిసార్లు తెలుసిన? 1,100,000,000 సార్లు రాశారు. అలా రాసి దానిని మళ్ళీ అక్కడ తిరిగి రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకున్నారు. అలా వారందరూ కూడా రచించినటువంటి ఆ పత్రాలు, వెంకటేశ అనేటటువంటి మంత్రంతో కూడుకున్న ఆ పత్రాలని, 1,100,000,000 పత్రాలని ఎక్కడ ఉంచాలి అనే ఒక ఆలోచన ఏర్పడ్డప్పుడు మా డాక్టర్ రామేశ్వరరావు గారు, స్వామి ఇక్కడో అక్కడో ఎవరిని అడుక్కుంటూ మనం తిరగాలి కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చాటగలిగేటటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి 2,000,000 పైగా ఉండేటటువంటి భక్తుల యొక్క ప్రేమకి శ్రద్ధకి మూలకములైనటువంటి ఈ మంత్ర పత్రములని మనమే ఒకచోట అద్భుతమైనటువంటి ఒక స్థూప రూపంలో తయారు చేద్దాము అని వారికి ఉండేటటువంటి ఒక జాగాని మన ఇక్కడ ఈ ఆలయాలు ఉండేటటువంటి ఆగ్నేయపు దిశలో వెంకటేశ్వర స్వామి వారు వారికి ఇచ్చిన జాగాలో ఆగ్నేయపు దిశలో అక్కడ గుడి కట్టుకున్నారు. బహుశా మీకు కొండ మీద దిక్కులు బాగా కనిపించవు కదా, అక్కడ ఆయన ఒక్కడే దిక్కు అందరికీ అంచేది. అక్కడ వేరే దిక్కుల మీదకి మనసు వెళ్ళదు. కానీ ఆయన ఉండేటటువంటి ఆ ఆలయం, ఆయనకు ఉండేటటువంటి స్థానంలో ఆగ్నేయపు దిక్కులో ఉంటుంది. ఆగ్నేయపు దిక్కులో ఉంది కనుక మనం కూడా ఇక్కడ మన ఆశ్రమానికి ఆగ్నేయపు దిశగా ఈ స్థూపాన్ని నిర్మాణం చేద్దాము అని 1,100,000,000 నమో వెంకటేశాయ అనే నామాలని అక్కడ ఒక చక్కటి స్థానాన్ని ఏర్పరిచి ఆ ఏర్పరిచిన చోట వెంకటేశ్వర స్వామి యొక్క విమానానికి ఒక పేరుంది. ఎంతమందికి తెలుసు ఆ పేరేంటో? ఏం విమానం అంటారు దాన్ని?
ఆనంద విమానం. ఆ ఆనంద విమానపు నిర్మాణం మనం ఇక్కడ చేసుకుందాము అని మనం ఇవాటి దాకా మనకి ఆ ప్రాజెక్టులోకి మనం వెళ్ళనివ్వలేదు కదా. అంచేత లోపల ఎక్కడుందో ఏముందో మనకి అంత బాగా తెలియదు. ఇప్పుడు ఇక లోపలికి వెళ్ళడానికి మనకి అవకాశం కలుగుతుంది. ఇప్పటిదాకా భక్తులందరూ కూడా నేరుగా పైకి వెళ్ళి సమతామూర్తి యొక్క భవ్య రూపాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ వెనుతిరుగుతున్నారు. ఇక పైన ఆ లోపల ఉండేటటువంటి స్వర్ణమూర్తి యొక్క అనావరణ ఈవేళ, అంటే దాన్ని ఆవిష్కరించే, లోకానికి ఆవిష్కరించే కార్యక్రమం కూడా ఇప్పుడు మన రాష్ట్రపతి మహోదయుల ద్వారా జరిగింది కనుక ఇక పైన మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చును. ఆ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళడం ప్రారంభం చేస్తే అక్కడి నుంచి అగ్ని దిశలో ఆగ్నేయపు కోణంలో వెంకటేశ్వర స్వామి వారు ఉండే విమానం లాంటి విమానం, ఆనంద విమానము అని పేరు. ఆనంద విమానం నిర్మాణం అక్కడ జరిగింది. ఆ క్రింద విమానానికి క్రింది భాగంలో ఈ 1100 కోట్ల ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని సుమారు 20 లక్షల పైగా భక్తులు రచించిన పత్రాలన్నింటినీ అక్కడ సురక్షితంగా ఉంచడం జరిగింది. నిత్యారాధనలో ఉండేటట్లుగా వెంకటేశ మంత్రము ముందొచ్చింది. మంత్రం గొప్పదా, దేవుడు గొప్పడా? ఎవరు గొప్ప? దేవుడు గొప్పవాడు కాడు. దేవుడు కంటే దేవుడి మంత్రమే గొప్పది. ఎందుకో తెలిసిన మనందరికీ అది దగ్గరగా ఉంటుంది. మనందరికీ ఆయన దగ్గర అంటే మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, పెద్ద క్యూ కాంప్లెక్స్ ఉంటుంది, అందులో నడవాలి. ఇంత నడిచి వచ్చిన పాపం ఉత్తర దేశంలో ఉండే హిందీ వాళ్ళంతా పాడుతుంటారు, జరగండి జరగండి జరగండి, కదలండి కదలండి, పొండి పొండి, ఐసా మద్బోలో భగవన్ తుమారా దర్శన్ దో అని హిందీ వాళ్ళంతా పాడుతూ ఉంటారు. వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద అని అంటూ వాళ్ళు ఒక పాట పాడుతూ ఉంటారు. జరగండి జరగండి అనవద్దు గోవింద అంటూను. ఆయన మనకి అంత దగ్గరగా ఉండడు, హృదయంలో ఉంటాడు. కానీ ఫిజికల్గా మనం చూద్దామంటే అబ్బో చాలా దూరంగా ఉంటాడు. కానీ ఆయన మంత్రం మనకి ఎప్పుడు దగ్గరే. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం వెంకటేశ గోవింద అని ఎవరు అడ్డారు మనని? ఎవరికి మనని అడ్డే సాహసం ఉంది? కనుక మంత్రం చాలా సులభం. దేవుడి కంటే దేవుడి మంత్రం గొప్పది. దేవుడు ముద్ద బంగారము, కానీ దేవుడి మంత్రం ఆభరణ బంగారం అంటారు. ఆభరణంగా ఉండే బంగారాన్ని మనం యథాతథంగా హాయిగా మెళ్ళలో పెట్టుకోవచ్చు, వేలికి పెట్టుకోవచ్చు, చేతికి పెట్టుకోవచ్చు. ఏ రకమైన ఆభరణంగా మలిస్తే ఆ రకంగా మనం దాన్ని అలంకరించుకోవచ్చు. ఇట్ నెవర్ సేస్ నో టు అస్ కదా. ఆభరణం వెంటనే వాడుకోవచ్చు, కానీ ముద్ద బంగారాన్ని ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఏంటి మెళ్ళ వేసుకుని తిరుగుతామా ఏమిటి? అది మనకి అలంకరించుకోవడానికి పనికిరాదు. దేవుడు ముద్ద బంగారం లాంటివాడు. కానీ దేవుడి యొక్క నామము
ఆభరణంగా మలచిన బంగారం లాంటిది. అందుకే నామపు మహిమ చాలా గొప్పది. మనందరికీ ఇతిహాసం తెలుసును, మంత్రాన్ని ఉచ్చరించడానికి అధికారం అందరికీ ఉంది, ఎవరికి రెస్ట్రిక్షన్స్ నాట్ ఎట్ ఆల్ దేర్. మనందరికీ తెలుసును, ద్రౌపది సభామధ్యంలో శారీరకమైనటువంటి పవిత్రత లేని దశలో భగవంతుడి నామాన్ని విశ్వాసంతో పలికింది, తన మానాన్ని కాపాడుకోగలిగింది కౌరవ సభలో. నామం ఆవిడ్ని కాపాడింది. శ్రీకృష్ణుడు కాపాడాడా ద్రౌపదిని, లేదా కృష్ణ నామము కాపాడిందా అని అడిగితే, శ్రీకృష్ణుడు పాపం ఎక్కడో ఉన్నాడు ద్వారకాపురిలో, కానీ ద్రౌపది దగ్గర ఉన్నది భగవంతుడి యొక్క నామమే. ఆవిడ ఆ నామాన్ని పలికింది, ఆ నామమే ఆమె యొక్క మానాన్ని శీలాన్ని కాపాడింది. అంచేత నామం అంత గొప్పది. భగవంతుడి యొక్క నామం దానికంత మహిమ ఉంది కనుక ఆ నామాన్ని ఇక్కడ 1100 కోట్ల సార్లు రచించినటువంటి ఆ ఆనంద విమాన నిర్మాణం ఇక్కడ జరిగి ఎప్పుడు భగవద్ వైభవం అక్కడ గూడు కట్టుకుందో అక్కడికి రామానుజుల వారు రావాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఎందుకో తెలిసిన, రామానుజాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారికి గురువుగారు అవుతారు. మీలో చాలామందికి ఈ చరిత్ర తెలిసి ఉంటుంది. రామానుజాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారికి శంఖము చక్రము ఇచ్చారు. శంఖచక్రాలు ఎవరిస్తారో వారిని గురు అంటారు, శంఖచక్రాలు ఎవరు స్వీకరిస్తారో వారిని శిష్యులు అంటారు. వెంకటేశ్వర స్వామి అట్లా స్వీకరించాడు రామానుజాచార్యుల వారి దగ్గర నుంచి శంఖచక్రాలు. ఎప్పుడండి మనకి వెంటనే డౌట్ వస్తుంది అంటే దట్స్ ఓకే, కానీ అవి నీకు ఉపయోగపడవు. కానీ నువ్వు కావాలని అనుకుంటున్నావు, నీతో అట్టే పెట్టుకుందాం అనుకుంటున్నావు కనుక నువ్వు వాటిని అట్టే పెట్టుకో, నాకు తర్వాత కాలంలో మళ్ళీ నా భక్తులు ఇస్తారులే అని వెంకన్న అన్నట. తొండమాన్ శంఖచక్రాలు తీసుకున్నాడు వెంకన్న దగ్గర నుంచి, కానీ అతనికి ఉపయోగపడలా. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ శంఖచక్రాలు ఎక్కడ ఉన్నాయి చూశారు ఎవరైనా? ఎవరు చూశారు? ఎంతమంది వెళ్ళారు అసలు తిరుపతి చెప్పండి చూద్దాం. మై గాడ్, మరి ఎందుకు వెళ్ళినట్టు అక్కడికి? అరే, వీ నీడ్ టు నో ద హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ అండ్ వీ నీడ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. పోన్లేండి, మళ్ళీ ఎప్పుడైనా పెడదాం అనుకుంటున్నారా? ఎంతమంది? దట్స్ గుడ్. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ శంఖచక్రాలు ఎక్కడున్నాయో వెతకండి. ఉన్నా ఇప్పటికీ కూడా కొండ మీద. ఎక్కడో తెలిసినా, వెంకన్న అక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నాడో తెలియచేసే ఒక శిలా తోరణం ఉంది అక్కడ. ఆ శిలా తోరణానికి ప్రక్కన ఉన్నాయి. నెక్స్ట్ టైం వెన్ యు ఆర్ గోయింగ్ టు విజిట్ తిరుమల, మేక్ ఇట్ ఎ పాయింట్ టు గో అండ్ సీ దట్ శిలా తోరణం, స్టోన్ ఆర్చ్ అండ్ ఆల్సో ద శంఖం అండ్ చక్రం విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోన్ అండ్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్
ఆయన వాడలేకపోయాడు, తర్వాత ఎవరికి అవి ఉపయోగించడం చేత కాల. మనం కొండ మీద చూడాలి. సరే, ఏమైతేనేమి, తొండమాన్ పాపం ఇట్లాగా వెంకటేశ్వర స్వామివారికి ఉండేటటువంటి మంచి స్వభావాన్ని కాస్త ఎబ్యూస్ చేశాడండి. ఎబ్యూస్ చేయడం అంటే దాన్ని సరిగా వాడుకోలేకపోయాడు, దురుపయోగం చేసుకున్నాడు. ఎవరైనా మంచివాళ్ళు మన కోసం ఉపకారం చేస్తుంటారనుకోండి, వాళ్ళ ఉపకారపు బుద్ధిని మనం పాడు చేసుకోవచ్చునా? చేయకూడదు. నిజానికి మనం వాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి తప్ప. కానీ పాపం తొండమానికి ఆ రకమైనటువంటి అవగాహన సరిగా కలగల. ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఇలా చేశాడు. పాపం ఇదంతా చూసిన తర్వాత పాపం వెంకటేశ్వర స్వామికి మనసు కష్టం వేసింది. మాటి మాటికి నీ బాధ్యతలేమో నువ్వు మర్చిపోతావు, అది పీకిల మీదకి వచ్చేటప్పటికేమో నా దగ్గరికి వస్తావు, పాడు చేసుకునేది నువ్వు, సరిచేసి పెట్టేది నేనునా, ఇదేమన్యాయమయ్యా? ఒకసారి ఏమైందో తెలుసునండి, పాపం కూర్మూడు అనేటటువంటి ఓ పంతులు గారు ఉండేవారు ఆ ఊళ్ళో, కూర్మ ద్విజుడు అనేవారు ఆయన్ని. ఆయన కాశీ యాత్ర చేద్దాం అనుకున్నాడు. మరి అప్పట్లో కాశీ, ఇది ఎప్పటిది, ఇది సుమారు 5000 సంవత్సరాల క్రితం. కాశీ యాత్ర అంటే మామూలు కాదు కదా, రోడ్లు లేవు, రైళ్ళు లేవు, బసెస్ లేవు, విమానాలు లేవు, నడిచి వెళ్ళాలి. ఘోరమైనటువంటి అడవులు ఎన్నో ఉండేవి, వాటి ద్వారా వెళ్ళాలి. వెడితే మళ్ళీ తిరిగి వస్తామో రామో తెలియదు. అలాంటి రోజుల్లో ఈయనకి కాశీ యాత్ర చేద్దాము అని అనిపించింది. కానీ పాపం వాడి భార్య గర్భవతి, అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పైగా భార్య గర్భవతి, మరి ఈవిడ్ని ఎక్కడ తీసుకెడతాడు ఆయన? ఆవిడ్ని శ్రమ పెట్టడం ఇష్టం లేక అప్పుడు పాలకుడు రాజు తొండమాన్, సాధారణంగా పరిపాలకుడు అంటే ప్రజలకి తండ్రి లాంటి వాడు, ఒప్పుకుంటారా మీరు? పరిపాలకుడు అంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి తండ్రి లాంటి వాడు అని అర్థం అండి. తండ్రి తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, పరిపాలకుడు కూడా తన ప్రజల విషయంలో అంతకంటే మించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి. ఇది నియమం. ఈ బ్రాహ్మణోత్తముడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను కాశీకి వెడుతున్నానయా, ఎంతకాలం పడుతుందో తెలియదు మళ్ళీ తిరిగి రావడానికి, మా భార్య గర్భవతిగా ఉంది కనుక నేను తిరిగి వచ్చేంతవరకు కాస్త మా ఆవిడకి సంరక్షణ కలిగించవయా. దానికేమండి, నో ప్రాబ్లం అన్నాడు అని తీసుకువెళ్ళి ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఆవిడకి ఏర్పాటు చేశాడు. ఈయన పాపం ఈ బ్రాహ్మణుడు కాశీ యాత్రకు వెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్ అయితే ఏర్పాటు చేశాడు, కానీ ఆవిడకి తిండి ఉందా, నీళ్లున్నాయా, అసలు ఏమైనా సౌకర్యం ఉందా, ఏమీ పట్టించుకోలేదు ఆ రాజు. బ్రాహ్మణుడు పాపం కాశీ యాత్రకు వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పటికి 2 ఏళ్ళు పట్టిందండి ఆయన. నేరుగా రాజుగారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను గతంలో నా భార్యని పిల్లల్ని నీకు అప్పగించాను కదా మహారాజా, వాళ్ళని మళ్ళీ ఎక్కడున్నారో చెప్పయా, నేను వెళ్ళి వాపసు తీసుకువెడతాను అన్నాడు ఈయన. కానీ రాజుగారు ఆ విషయమే మర్చిపోయాడు ఆయన. పాపం అప్పటికే 2 ఏళ్ళు దాటిపోయి పాపం అప్పుడు గాబరా పడి, ఎక్కడుంది ఆవిడ, ఎలా ఉంది ఆవిడ అని వెతకడం ప్రారంభించాడు. వాళ్ళకి హాయిగా చక్కటి ఒక గేటెడ్ క్వార్టర్ ఏర్పాటు చేశాడు. అందులోంచి బయటికి రావడానికి లేదు, లోపలి బయటికి పోవడానికి లేదు. ఇదిగో ఇప్పుడు మన సెక్యూరిటీ వాళ్ళలాగా లోపలికి వద్దామంటే కష్టం, బయటికి ఎడదామంటే కష్టం. లోపలికి వస్తే బయటికి వెళ్ళలేం, బయటకు వస్తే లోపలికి రాలేం. పాపం ఆ బ్రాహ్మణుడి భార్య అందులో తన తిండి నీరు కూడా పోసేవాళ్ళు లేక ప్రాణం పోయింది ఆవిడకి. గర్భవతిగా ఉండేటటువంటి ఆవిడ కాబోలు నిండు చూలాలు. పాపం అక్కడే ఇంకో ఇద్దరు పిల్లల్ని కూడా కంది ఆవిడ, కానీ ఎవరు లేకపోతే ఏమవుతుంది?
ఆవిడ ప్రాణాలు కోల్పోయింది, నలుగురు పిల్లలు కూడా చనిపోయారు లోపల. ఎవడు పట్టించుకోలా. రాజుగారు ఈ బ్రాహ్మణుడు వచ్చి అడగగానే ఆదరా బాదరా అప్పటి వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసేవారా, ఏమర్రా ఎక్కడ పెట్టారా ఏం చేశారా అడిగేటప్పటికీ వాళ్ళు బలాన చోట పెట్టామని చెప్పారు. తలుపులు తీస్తే లోపల ఎముకల పోగులు పడున్నాయండి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ బ్రాహ్మణుడికి ఒక రూమ్ ఇచ్చి మీరు ఉండండియా, నేను వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు బాస్ ఎక్కడికో వెళ్ళి ఉంటారు, నేను మళ్ళీ నేను చూసి మీకు చెప్తానండి, హాయిగా మీరు రెస్ట్ తీసుకోండి అని పంపించాడు ఈయన. కానీ తీరా చేసి చూస్తే వాస్తవం అక్కడ వాళ్ళ లోపల ఎముకల పోగులు పడున్నాయి. పాపం రాజుగారికి గాబరా పుట్టింది. ఏం చేయాలో తోచలా. అన్నింటికీ ఆదుకునేవాడు వెంకన్న ఉన్నాడు కదా అని అర్ధరాత్రి పాపం రెండింటికి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని తలుపు కొట్టాడాయన. రాత్రి రెండింటికి పాపం వచ్చి స్వామి తలుపులు తీసాడు. ఏమయ్యా ఏమైందా అంటే, అయ్యా కొంప మునిగింది పాపం, ఆ పంతులు గారి వాళ్ళ ఆవిడనేమో నా దగ్గర పెట్టి వెళ్ళాడు ఆయన, ఆవిడ కాస్త ప్రాణాలు కోల్పోయింది, నాకేదో రకంగా ప్లీజ్ సపోర్ట్ మీ, నాకు హెల్ప్ చేసి పెట్టవయ్యా, ఇప్పుడు లేకపోతే ఆ బ్రాహ్మణుడు పాపం నన్ను శపిస్తాడయ్యా బాబు, నన్ను ఎలాగోలాగ రక్షించు. పాపం వెంకటేశ్వర స్వామి వారికి చాలా బాధ వేసిందండి. నీ బాధ్యతని ఇలా మర్చిపోయి ఇతరులకి ప్రాణాలు తీసి కష్టాలు కలిగించి ఇదిటయ్యా రాజుగా నువ్వు చేయాల్సిన పని? పైగా నీ మీద నమ్మకంతో ఆయన తన భార్యని నీకు అప్పగించి పెడితే ఇదా నువ్వు చేయాల్సిన పని? సరే, ఇప్పుడు నువ్వు అడిగావు, నన్ను శరణాగతి చేసావు, నిన్ను అడిగిన తర్వాత కాపాడన్న బాధ్యత. ఇప్పటికి నీకు ఒక సొల్యూషన్ నేను చెప్తా, కానీ ఇహ పైన నేనున్నాను కదా అని చీటికి మాటికి నన్ను వాడుకుంటూ నువ్వు చేయాల్సిన పనులన్నీ మానుకుంటూ బాధ్యత రహితంగా ప్రవర్తించేటటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర ఇహ నేను మనిషిగా కదులుతూ కనిపించను, నేను కేవలం శిలామయుడుగానే ఉండిపోతా అని ఆ లోపల ఉండే ఎముకలను తీసుకువెళ్ళి అక్కడ ఒక పుష్కరిణి ఉందండి కొండ మీద, దాని పేరు అస్థి సరోవరం అని అంటారు. తీసుకువెళ్ళి దాంట్లో వేయి వీటన్నిటినీ అని చెప్పాడు భగవంతుడు. పాపం ఈయన అవన్నీ తీసుకువెళ్ళి దాంట్లో వేశారు ఆ పుష్కరిణిలో నీళ్ళల్లో. ఆశ్చర్యం, స్నానానికి మునిగి పైకి లేచిన వాళ్ళల్లాగా ఆ స్త్రీ, ఆవిడ యొక్క నలుగురు పిల్లలు కూడా హాయిగా చక్కగా అందులోంచి స్నానం చేసినట్టు బయటకు వచ్చారండి. పాపం రాజుగారు భుజం తట్టుకుని బతుకు జీవుడా అనుకున్నాడు. వాళ్ళని వాళ్ళకి అప్పగించాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వరుడు తనకి చెప్పు చేతలలో అందుబాటులో ఉంటే ఆయన్ని ఇక మామూలుగా మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడటానికి అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయేటట్టు చేసుకున్నాడు ఆయన. ఏం లాభమే? ఎంత బాధపడితే మాత్రం లాభం ఏంటి? బాధ్యతల్ని మర్చిపోయి తప్పులు చేసి ఇలాగా వెంకటేశ్వర స్వామి తనని వాడుకోవడం చేత కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు అని ఆయన విగ్రహ రూపంలోకి వెళ్ళిపోయాడు. శంఖ చక్రాలు ఇప్పుడు ఆయనే తీసుకున్నాడు, తనకి ఇలాంటి స్థితి కూడా ఆయనే తీసుకొచ్చాడు. శంఖ చక్రాలు ఇప్పుడు మా చేతిలో దండం ఉందనుకోండి, మేము చెయ్యి ఇలా పెట్టుకుంటాం. దండం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? చేతులు ఇలాగ పెట్టుకుంటాం, లేకపోతే ఎలాగో పెట్టుకుంటాం. అట్లాగే ఆయనకి శంఖ చక్రాలుంటే రెండు చేతులు ఇలా పెట్టుకునేవాడు, ఇంకో రెండు చేతులతో పనులు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఈవేళ శంఖ చక్రాలు ఆయన్ని తీసుకున్నాడు కనుక లేవు కనుక
ఆ రెండు చేతులు కనిపించకుండా పెట్టేసుకున్నాడు. రెండు చేతులతోటే కనిపిస్తూ ఉండేవాడు. రెండు చేతులతోటి వెంకన్న కనిపించడం చేత డౌట్లు వచ్చాయండి. ఈయన విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తి అంటే నాలుగు చేతులతో ఉంటాడు కదా, ఇక్కడ రెండు చేతులతో ఉన్నాడంటే ఈయన విష్ణువు కాదు. ఇట్లాగ రకరకాల డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని తీర్చుకోవాలనే ఉద్దేశం అప్పట్లో రాజు కలిగింది. రామానుజుల వారి కాలంలో అంటే ఆఫ్టర్ 4000 ఇయర్స్ రామానుజుల వారి కాలంలో ఈ డౌట్ వచ్చింది. అప్పుడు ఉండేటువంటి యాదవరాజు అనే మహానుభావుడికి అది జరిగింది. యాక్చువల్లీ మొదటి శతాబ్దం కలియుగంలో అంటే 5000 ఏళ్ల క్రితం ఈ మధ్యలో ఉండేటటువంటి ఆల్మోస్ట్ 4000 ఇయర్స్ దేర్ వాజ్ ఎ బిగ్ గ్యాప్. ఆఫ్టర్ 11th సెంచురీ రామానుజుల వారు అప్పట్లో ప్రసిద్ధంగా ఉండేటటువంటి రోజుల్లో ఆ ప్రాంతానికి పరిపాలకుడు యాదవరాజు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన జనాల్లో ఉండే ఈ కన్ఫ్యూజన్ చూసి దీనికి ఏదైనా ఒక పరిష్కారం చేయాలి అని డిసైడ్ చేసుకున్నాడండి. పరిపాలకులు ఇద్దరికి రోజులు అలా ఉండేవారు. ఏదో ఒకదాన్ని బ్లైండ్గా చేసుకుంటూ పోవడం కాకుండా పెద్దలు 10 మంది కలిసి ఇది తగును ఇది తగదు అని నిర్ణయించి చెప్పిన దానిని వాళ్ళు ఫాలో అవుతూ ఉండేవారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజెస్ తీసుకునేవారు. సో యాదవరాజు ఆల్సో వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఫ్రమ్ స్కాలర్లీ అండ్ హీ ఇన్వైటెడ్ సో మెనీ స్కాలర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. అలాగా ఆహ్వానం చేసిన వాళ్ళలో రామానుజుల వారు కూడా ఒకరున్నారు. అందరినీ కూర్చోపెట్టి చెప్పారు రాజుగారు, అయ్యా ఇక్కడ ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి, మీరందరూ కలిసి ఒక మంచి నిర్ణయం చేసి ఈయన ఎవడో స్పష్టంగా చెప్పండి అండ్ వి ఇంప్లిమెంట్ దాట్. అయితే అందరూ ఏదో మాటలైతే చెప్తారు కానీ ఆథెంటిక్గా ఒక గ్రంథాన్ని తీసుకుని చెప్పగలగడం అనేటటువంటిది బుద్ధిమంతులైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రామానుజ వాజ్ ఎ స్కాలర్ అండ్ హీ స్టడీడ్ ఎగ్జాస్టివ్లీ ఆల్ ద వేదస్ అండ్ పురాణస్. సో హీ వాజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫ్రమ్ 11 పురాణస్ దట్ ద వన్ హూ స్టాండింగ్ ఆన్ ద హిల్స్ is Lord Mahavishnu. What all the Purana says is that. Anjata ina sakshatu Sri Mahavishnu ve tappa verundu kaadu. Mari nalugu chetulle venta malli o doubt undi. Ante Puraname cheppindaya aina aa rojullo tana tondamaniki shankha chakralu ivvadam cheta మిగతా రెండు చేతుల పైకి ఎత్తి పెట్టుకోవాల్సిన నెసెసిటీ రాలేదు ఆయనకి. రెండు చేతులతోటే కనిపిస్తున్నాడు సుమా, అది పురాణం చెప్పింది కనుక ఒప్పుకోక తప్పలా. ఇంకా అలాంటివో కొన్ని చర్చలు జరిగాయి అనుకోండి, నాగాభరణాలు ఎందుకున్నాయి అంటే వివాహంలో మామగారు పెట్టారని పురాణమే చెప్పింది. మరి ఆయన పెద్ద జడ ఎందుకుంది, జడ ఉంటే తప్పేయండి, మగవాళ్ళకి జడ ఉండకూడదా ఏమిటి, మేము ఆడవాళ్ళకి ఏమైనా రైట్ హోల్డర్సా దాని జడకి. ఇప్పుడు చూడండి ఆ ముందర ఎదురుకుండా ఒక సాధు మహాత్మ కూర్చున్నాడు, ఆయనకి పెద్ద జడ ఉందండి. జడ లేని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సరే అలా లేని వాళ్ళు కొంతమంది బజార్లో కొనుక్కొని పెట్టుకుంటారు, కొంతమంది అట్లాగే తిరుగుతుంటారు. ఉన్న వాటిని కూడా కొందరు అలా కట్ చేసుకుని అదో పెద్ద స్టైల్గా ఉంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మగవాళ్ళు అయినంత మాత్రం చేత జడ ఉండకూడదనే రూల్ ఎక్కడ లేదు, పురాణమే చెప్పిందా. చూడండి, పద్మావతీదేవి గారిని వివాహం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన పంచకళ్యాణి గుర్రం మీద వెళ్ళాడండి. అప్పుడు ఆయనకుండే మంచి జడకి ఎర్రటి రిబ్బన్ కట్టుకున్నాడు ఆయనలాగా. అప్పుడు జుట్టంతా అలాగా ఎగురుతూ ఉంటే ఆయన ఆ పంచకళ్యాణి గుర్రం మీద వెళ్ళాడు అని మనకి పురాణమే చెప్పిందా. దెన్ వేర్ ఇస్ ద డౌట్ అబౌట్ ఇట్.
ఇదంతా రామానుజుల వారు చెప్పిన తర్వాత అందరూ పాపం ఒప్పుకోవాల్సి వచ్చింది ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని. కానీ ఎంత ఒప్పుకున్నా మనస్సు అంగీకరించట్లేదు వాళ్ళకి. ఇంకా గొడవ పెడుతుంటే రాజుగారు చెప్పారట, రామానుజాచార్య స్వామి మీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటిది ఆర్గ్యుమెంట్ ఈజ్ సో ఫెయిర్, దానికి రికార్డెడ్ స్క్రిప్చురల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి, దట్ ఈజ్ రియలీ వండర్ఫుల్. కానీ ఎంత చెప్పినా వీళ్ళకి ఏదైనా మనం ఒక దృశ్య రూపంలో చూపిస్తే తప్ప వీళ్ళు నమ్మేట్టు లేరండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించి చేయండి. రామానుజుల వారు అన్నారు, అయ్యా ఇక్కడ నిలబడ్డ ఆయన్ని మేము దేవుడని నమ్ముతున్నాం, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయన బొమ్మ కాదు. చాలామంది అనుకుంటారు కదండి దేవుడు గుళ్ళో ఒక బొమ్మని చెక్కి అక్కడ పెట్టిరి, దానికి పూజలు ఏదో మానసిక ఏకాగ్రత కోసం చేస్తున్నారు అని అనుకుంటారు. కాదయా, ఆయన సాక్షాత్తు పరం బ్రహ్మ, మాట వింటాడు, మన ప్రార్థనకి స్పందిస్తాడు కూడా. మీలో ఎంతమందికి నమ్మకం ఉందండి విగ్రహం స్పందిస్తుందంటే? నిజమా? అరే ఎందుకయ్యా గట్లా అబద్ధాలు చెప్తుండ్రు మీరు. విగ్రహ రూపంలో ఉండే దేవుడు స్పందిస్తాడనే నమ్మకం మనకి నిజంగా ఉందండి? అలా ఉంటే మన ఇంట్లో ఉండేటటువంటి పూజ చేసుకునే ఆ చిన్న మూర్తి దగ్గరే మనం ఎంతో శ్రద్ధతో ఉండేవాళ్ళం. రోజు అక్కడ మన ఇంట్లో చిన్నపిల్లాడికి ఎట్లా అయితే మనం చక్కగా గోరుముద్దలు తినిపిస్తామో ఆయనకి అట్లా తినిపించుండేవాళ్ళం. మీరు ఎంతమంది తినిపిస్తున్నారు చెప్పండి, అట్లాగా ఒక్క చేయి లేవలేదు చూడండి. అరే ఏమండి రోజు దేవుడి పూజ చేయాలండి, మమ్మల్ని అడుగుతుంటారండి చాలామంది, రోజు చేయాలేమిటండి, మీరు రోజు భోంచేస్తారండి ఏంటి పొద్దున్న సాయంకాలం కూడా? మరి మీరు చేసేటప్పుడు మీ దేవుడికి ఎందుకు పెట్టకూడదండి? ఆ దేవుడు తినడు కదండి. మన ఇంటికి అతిథి వస్తే ఏమండి భోజనం చేసే వచ్చారు కదా అని అడిగితే ఏంది అర్థం అండి? నీకు నేను భోజనం పెట్టను. మనం అంతా అలాంటి వాళ్ళమేనండి. ఆ దేవుడు ఎంత తింటాడండి అంటే బాబు ఆయన ఏం చేస్తాడు, తినకూడదు కాబోలు అలాగే కూర్చుంటాడు. ఇప్పుడు దేవుడి దగ్గర మీరు అరటిపళ్ళు ఒక ఆరు తెచ్చి పెట్టారనుకోండి, పాప ఆయనకి ఎప్పుడైనా ఆకలేసి ఒక పండు తిన్నాడు అనుకోండి పొరపాటున, ఒప్పుకుంటారండి మీరు? పొరపాటున మళ్ళీ ఆయన అక్కడ ఉండనివ్వరండి. అక్కడ తెలుసునండి ఆయనకి మన ప్రేమ ఎంతటిదో. అందుకే ఆయన పాప ముట్టుకోవడానికి సాహసం, వేసవి కాలమైనా గొంతుకి ఎండిపోతున్నా ముందర గిన్నెల్లో నీళ్లు పోసి మీరు అర్ఘ్యపాద్యాలని పెట్టినా పాప ఒక్క చెంచా పొరపాటును కూడా తీసి రకమ నోట్లో వేసుకోడండి, ఆయన ఎంత దాహమైనా సహిస్తాడు తప్ప. మీరు వీళ్ళు అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అంటే తీసుకుంటాడు తప్ప, లేకపోతే కదలనే కదాడు బాబా, అట్లా ఉంటాడు ఆయన. బొమ్మ అనుకోకండి, ఆయన బ్రహ్మ. ఆయన కదిలితే మీరు సహించరు కనుక ఆయన కదలడండి, ఆయన తింటే మీరు ఒప్పుకోరు మళ్ళీ పెట్టరు కనుక ఆయన తినండి. ఆయన మాట్లాడితే ఏమవుతుంది? మీరు పూజామందిరం కూర్చున్నప్పుడు మీ దేవుడు ఏమండి బాగున్నారా అని అడిగాడు అనుకోండి పొరపాటున, ఏం చేస్తారు మీరు? ధన్నుమని తలుపులు తీసుకుని బయటికి పరిగెడతారండి అక్కడ. మిమ్మల్ని భయపెట్టాలని ఆయన ఎప్పుడు అనుకోడండి. ఆయన
దేవుడు ఉండేది భయాలు తొలగించడానికి తప్ప కొత్త భయాలు కల్పించడానికి కాదండి. అందుకే ఆయనే మాట్లాడు, కదలడు, తినడు, త్రాగడు, అలానే ఉంటాడు పాపం. కానీ యాదవరాజా, ఆయన బ్రహ్మని నేను నమ్ముతున్నానయ్యా, మనం సిన్సియర్గా ప్రార్థన చేస్తే డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు లిజన్ టు అవర్ ప్రేయర్స్. నిజమండి, చూద్దాం. ఇప్పుడు ఆయన విష్ణువు కాదు అని చాలామంది అంటున్నారు కదా, లెట్ దెమ్ ఆల్సో డూ సంథింగ్, లెట్ మీ ఆల్సో డూ సంథింగ్. ఏం చేస్తారండి? రకరకాల ఆయుధాలన్నీ తెచ్చి మనం గుళ్ళ పెడదాం, రకరకాల ఆభరణాలన్నీ తెచ్చి గుళ్ళ పెడదాం. రాత్రి స్వామికి పడుకోబెట్టిన తలుపులు వేసేస్తారు కదా, బయట కూర్చుని ప్రార్థనలు చేద్దాం తెల్లారేదాకా. అందరూ చేద్దాం. ఆయన విష్ణువని నేను విశ్వసించి నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిజంగా దానికి స్పందించి ఆయనే విష్ణువు అయితే శంఖ చక్రాలు తీసుకుంటాడు, మరొకటైతే మరొక చిహ్నాలు తీసుకుంటాడు. ఊరు కొందరు విగ్రహంలో ఉండేవాడు అలాగేం కదులుతాడండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. మరి మీకు నమ్మకం ఉంటే మీరు ఆ పని చేయండి. అయ్యా, అనవసరంగా మీరు ఇట్లాంటి నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా అవమానపడతారు స్వామి. పర్వాలేదయ్యా, ఆయన దేవుడని నేను అనుకుంటున్నాను కదా, నిరూపించుకోవడం ఆయన బాధ్యత, నాకేమి. విగ్రహం కూడా నాది, ఒక అవతారము అని చెప్పుకున్నాడు ఆయన, నిరూపించుకోవడం బాధ్యత ఆయనది, నాకేంది మధ్యలో. రాత్రి అందరూ ప్రార్థనలు చేశారు, యాదవరాజు గారు కూడా అక్కడ ఉన్నారు. నియమం ప్రకారం రాత్రి తలుపులు వేసి సీలు వేస్తారు, వేశారు. తెల్లవారుజామున 6 సీల్ తీస్తారు, మళ్ళీ సుప్రభాతం పాడుతూ తీశారు. యాదవరాజు గారే స్వయంగా ఉండి తలుపులు తీయించినారు. ఆ తలుపులు తీసే వేళకి లోపల స్వామి శంఖ చక్రాలు పట్టుకుని కనిపించాడు. మిగతావన్నీ దూరంగా ఉన్నాయి, మిగతా వాళ్ళకి మాట్లాడటానికి చేత కాల, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది ఒక బొమ్మ, అది కేవలం ఒక రాతి బొమ్మ కనుక అది స్పందించదు, కదలదు. కానీ రామానుజుల వారికి అదొక బ్రహ్మతత్వము, పరంబ్రహ్మతత్వము. మనం ప్రేమతోటి పిలిస్తే వింటాడు, చెప్పినది చేస్తాడు, మనని అనుగ్రహిస్తాడు. దాట్ వాజ్ ద బిలీఫ్ ఆఫ్ రామ, ఫెయిత్ ఆఫ్ రామానుజాచార్య, విచ్ ప్రూవ్ టు బి ట్రూ. ఆయన శంఖచక్రాల పట్టు కనిపించాడండి. ఇంకా మిగతా వాళ్ళకే మాట్లాడడానికి ఛాన్స్ కలగలే, ఎందుకంటే వీరు లాజికలీ హీ ప్రజెంటెడ్, స్క్రిప్చరల్లీ హీ ఎవిడెంట్లీ షోన్ దాట్ అండ్ ప్రూఫ్డ్ దట్ హీ ఈజ్ నాన్ ఎల్స్ దాన్ లార్డ్ శ్రీ మహావిష్ణు, ద బిలవడ్ స్పౌజ్ ఆఫ్ పద్మావతి. అప్పుడు వారందరూ కూడా రామానుజుల వారికి శిష్యులు అయ్యారు. అయితే నియమం ఒకటి ఉంది శాస్త్రంలో, శంఖచక్రాలు అనేవి బజార్లో దొరుకుతున్నాయి కదా అని ట్యాటూలు వేసుకున్నట్టుగా టక్కమని తీసి మనమే వేసేసుకోకూడదండి. ట్యాటూలు అంటే తెలిసింది కదా, అప్పుడప్పుడు ఇలా ముద్రలు వేసుకుంటూ ఉంటారు. అలాగా మన ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటే అవి అంగీకరించడం జరగదు. దానిని వేసేటటువంటి ఒక వ్యక్తి కావాలి, శ్రద్ధతోటి మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాడిని శిష్యుడు అంటారు, వేసిన వాణిని గురువు అంటారు, ఆచార్యుడు అంటారు. ఆ శంఖచక్రాలు వేయడాన్ని చక్ర అంకణము అంటారు.
Danto patu, there is a process of taking it four more samskaras. And all of those five samskaras put together are called pancha samskaram. Antar. Anjati doko process aya, Venkatesha, nuve sankachakral tisukunnavu. కానీ అది మేము అంగీకరించడానికి వీలు లేదయా అని రాజుగారితో చెప్పారటం. అయితే ఏం చేయాలో మీరే చేయండి స్వామి. రామానుజాచార్యుల వారు ఆవేళ మంచి చక్కటి ఆకృతిలో శంఖ చక్రాలు చేసి అది మళ్ళీ ఎవరు అడిగితే పాపం టక్కమని ఈయన గారు ఎక్కడ తీసి ఇచ్చేస్తాడో అని అలాగే తీసి ఇవ్వడానికి వీలు కానట్లుగా వాటిని రెండు చేతుల దగ్గర ఇటు అటు చక్కగా ఏర్పాటు చేశారు రామానుజాచార్యుల వారు. ఇప్పటికీ మనం ఆ వ్యవస్థని అక్కడ చూడొచ్చు. ఎవరు శంఖ చక్రాలు ఇస్తే వారు గురువు గారు అవుతారు. కనుక రామానుజాచార్యుల వారు శంఖ చక్రాలని వెంకటేశ్వరుడికి అర్పించడం చేత రామానుజులు గురువు అయ్యారు. వెంకటేశ్వరుడు శిష్యుడయ్యాడు. ఏమంటే దేవుడు శిష్యుడు అవడం ఏమిటండి? అది తమాషా అండి. ప్రపంచంలో ఎందరో గురువులు ఉన్నారు. జగద్గురువులని పేరుతోటి వ్యవహారంలో ఉంటారు. కానీ ఒక్క గురువే అందరికీ గురువు అయ్యాడు. అది రామానుజుల వారిని. మిగతా వాళ్ళంతా పార్షియలీ దే ఆర్ గురుస్. కొంతమంది మనుషులకి గురువు అయ్యారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది జగద్గురు అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారండి. మీరు కూడా చూసుంటారు. మనం కొన్ని ప్రాంతాలకు వెడితే అక్కడ వీధికో జగద్గురు ఉంటారండి. మళ్ళీ ఆ జగద్గురువు గారికి ఈ జగద్గురువు గారికి పడదండి. అంటే మరి జగత్తులు ఎన్ని ఉంటాయో మనకి తెలియదు. మరి వాళ్ళు పడకపోతే మరి వాళ్ళ జగత్ ఏదో వీళ్ళ జగత్ ఏదో తెలియదు. లోకంలో కొంతమందికి కొందరు వారి యొక్క అనుయాయులు ఉంటారు. మనుష్యులకి మాత్రమే కొందరికి మాత్రమే కొందరు గురువులు అవుతారు. అందరికీ గురువు అయితేనే కదండి నిజమైన గురువు అంటే. అలా అయిన వ్యక్తి ఒక్కడే మనుష్యులకే కాదు భగవంతుడికి కూడా గురువు అయినటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు. వెంకటేశ్వర స్వామి వారికి గురువు అవ్వడం ద్వారా అందుకోసమనే రామానుజుల వారు తన శిష్యుడైన వెంకటేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు ఈ ప్రెమిసెస్కి అని ఆనందంతో రామానుజులు కూడా ఇక్కడికే రావాలని డిసైడ్ చేసుకుని ఈ శ్రీరామనగరాన్ని తమ నిత్య నివాస స్థానం అయ్యేటట్టుగా చేసుకున్నారు. వారు చేసుకున్నటువంటి అంటే మనం చేసుకున్నటువంటి సుకృత విశేషం చేత వారు చేసిన మహోపకారానికి ఏం చేసినా కృతజ్ఞత చాలదు. దాన్ని పైకి తీసుకొచ్చే తిరిగాను. శ్రీమాన్ అనురాగ్ ఠాకూర్జీ, సెంట్రల్ మినిస్టర్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్, we invite him wholeheartedly to participate in this august event. Anurag Thakur ji, aapka swagat hai. Namaste. Please. We welcome Sriman Anurag Thakurji, the Central Minister for Communications and Information, for participating in this beautiful event of Ramanujacharya Swamiji's Millennium Year.
We are just informing to our audience here. Why Ramanuja chose this place? He actually born, appeared on this planet 1,000 years before, during 1017 AD. And his appearance happened in a place called Sri Perumbudur near Chennai. And during his millennium year, when we wanted to do some kind of service to that great Acharya who made so many reformations in the society and who brought the value of equality to practice and who made the rulers, the bureaucratic system and the elite of the society and also common man to follow that equality 1,000 years before. It is easy to speak about it today. But when we talk about Ramanuja Acharya, we have to transport ourselves to that age, and then we have to see what kind of scenario was there then, and we need to understand his personality. In those days, there were so many orthodoxical rigidities. Only few class of people used to rule the society. Temples were the centers of the ruling, not the Lok Sabha or assembly were the centers for the ruling. Temples used to rule as, you know, the church used to rule the Western countries and the rulers. In such a kind of scenario, there was so much of discrimination. Women were never permitted to chant the name of God, though temples were the ruling centers. And there were some castes were never allowed to move in the common society at par with other people. That was a kind of probably the system accepted in those days. And Ramanuja was not happy with it, and he was pretty much against to that kind of system. And he wanted to prove what the compassion of God is. God never accepts any kind of discrimination among the human beings. If a father and a mother have 3 or 4 children and one among them is handicapped by some kind of disability, and the compassion, the thought of father or the thought of mother always will be on that disabled child only, not other children who are okay. This is what we see in the world. If this is the case, and God, how he will be able to tolerate the discrimination among human beings if somebody is thrown away from the society, kept aloof from the society, and only some people get advantages of so many things in the society? God never feels happy at all. This is the thought of Ramanuja Acharya, which was observed by him in Vedic scriptures, in Ramayana, in Bharata, in Bhagavad Gita, in all the Puranas. Ramanuja Acharya Swami was having a guru called Mahapurna. He had a beautiful friend who was a Harijan, but very great devotee. Because of his devotion, Ramanuja, the Mahapurna accepted him as his soul friend. And that friend, because he was old enough,
While leaving his body, he said, "My friend Mahapurna, let this purified body, not touched by unpurified people." Mahapurna understood. And when he left the body, a Harijan, Mahapurna Swami, being a Vedic scholar, did his final rites to that great soul. You can understand what happens then. All other pandits of the society started scolding Mahapurna and said, "We will excommunicate you from the society." But Mahapurna did not care. He did the final rite to him. And Ramanujacharya came to know about this. And so many people came to Ramanuja and said, "Hey Ramanuj, you wanted Mahapurna be your guru, and he is doing all kinds of nonsense activities. He cremated a Harijan. Is it right? You are accepting him as your guru?" Ramanuja said, "Let me find out the facts and then I'll get back to you." Mahapurna Swami did something probably with a reason. That's why, "Give me a little time." Ramanuja went to Mahapurna Swami and did namaskaram to him and said, "Swamiji, all these people are talking like this. You did the cremation to that person. There must be some reason. May I know the reason? If you think that I am fit enough to know, please." Then Mahapurna Swami, with a smile on his face, "Ramanuja, the person is a very great devotee of Lord Mahavishnu. He's a nice devotee. And not only that, he was actually blessed by my guru with mantra and samskaras. Body is not the deciding factor of the greatness of a person. Janma karan nahi hai manyata ki, jnan karan hota hai. Jis caste mein janma leta hai, वो कैस्ट नहीं कारण होता है मान्यता की, कुल नहीं गुण मान्यता का स्थान होता है. इनमें गुण है, आचार्य की कृपा है, अंदर भक्ति है, तो इसका संस्कार करने में क्या नुकसान है? रामानुज, मैं आपको एक वास्तव बताता हूँ. रामचंद्र के बारे में आप सब तो जानते हैं ना, मर्यादा पुरुषोत्तम बोलते हैं. सब लोग उनको मान्यता बहुत बहुत देते हैं. ऐसा रामचंद्र भगवान, अपने पिता का संस्कार वो नहीं किया, नहीं कर पाया. एक वल्चर, एक गृद्ध को, एक पक्षी को अपने पिता जैसा संस्कार किया और मोक्ष भी दिया. सुना है ना? क्या ये आदमी अभी जो जिसका संस्कार मैंने किया, ये जटायु एक वल्चर से भी कम है क्या? और मैं क्या रामचंद्र जी से बढ़कर हूं क्या? तो इनका संस्कार करने में क्या हर्ज है, क्या नुकसान है? बट रामानुज अंडरस्टूड देन एंड ही गॉट ट्रेमेंडस इंस्पिरेशन अबाउट द रिकग्निशन ऑफ एनी पर्सन बिलोंग टू एनी कैस्ट. सो कैस्ट, क्रीड, कलर आर नॉट बैरियर्स फॉर वन पर्सन टू बी वर्शिप्ड.
to become great person. It is only his practice. It is only his devotion that decides one whether he is worth enough to be respected or not. Ramanuja Swamiji ki prerana apne guru se mili hai. Vaisa wo samata ka murti bane. Ramanujacharya Swami apna jeevan mein aisa ek nahi kai prakar ki samata unhone anushthan mein karke dikhaye aur usi anushthan ko sare us samay mein rehne wale raja log bhi maan liye aur us kal khand mein rehne wale pandit log jisko bolte hain ved paathi log jo hote hain wo bhi maan liye the. जब रामानुजाचार्य स्वामी समाज को ऐसी दिशा दिखाएं, भगवान को तृप्त बनाने के लिए, भगवान को आनंद देने के लिए ऐसे संघ संस्कर्ता बने हैं, उनको हम क्या करके कृतज्ञता दिखाएंगे, किससे दिखाएंगे? एक सवाल आप पूछ सकते हैं, when रामानुजा in those days and all eliminated the discrimination among the caste and creed, why it is existing even today? The answer is very straightforward and simple. Whatever samskaras done by Ramanuja were in practice even today. But in today's scenario, the visibility is less. It is not because there is some kind of defect. It is the British rule in this country. From 17th century onwards, they know how to divide the society. They know how to ruin the society. They know how to kill the culture. And because of them, that means after 600 years of Ramanuja's reformations, again, they brought out those old taboos into existence. Unfortunately, even today, we are living with them. This time is Ramanuja's 1000th year. What would be the best time than this to talk about those reforms which were practiced and gave a beautiful lineage to practice those kind of good activities in the society. Keeping that in view, here, Ramanuja's beautiful murti, having a height of 216 feet, is created here. And also, he lived for 120 years. Remembering his grace on us for that long period, a gold Ramanuja Swami also appeared here using 120 kgs of gold. My friends, remember, Ramanuja never wanted a statue for him. Ramanuja never wanted a gold statue for him. Such people never become gurus. Those who demand their puja, their greatness, their respect to be followed, accepted by everybody. And Ramanuja Swami never wanted such kind of recognition at all. But what about us who got benefit of that? We need to have a kind of gratitude, isn't it? Kritagnyata. मूल लक्षण होता है ज्ञान रहने वाले मानव का. कोई अपने हाथ से पेन गिर गया तो कोई उठा के दिया तो थैंक यू सर बोलते हैं. अरे तुम्हारा ही तो पेन है वो. जब तुम्हारा चीज तुमको कोई उठा के दिया तो उनको थैंक्स बोलता है. जो खो गए वाले आत्मा का ज्ञान फिर हमको देकर समाज का
तनाव देखते हुए उसमें रहने वाले सारे दुराचार भ्रष्टाचारों को जिन्होंने दूर किया और मानवता का मोल बढ़ाया, ऐसे आचार्य को हम कृतज्ञता के रूप में थैंक्स कहते हुए क्या कर सकेंगे? ये अपना कर्तव्य है, उनका डिमांड नहीं है। और इसीलिए जो मिलने वाले चीज़ों में अत्यंत मूल्यवान चीज़ जो होता है वो उनको अर्पण करने का मन लगता है अपना। बंधुओं, यहाँ निर्माण किया हुआ मूर्ति के लिए केवल कोई करोड़ों करोड़ों लाके दिया नहीं, गांव गांव में रहने वाले एक एक हरिजन, समझे, अपना कष्टार्जित पैसों को देकर इस मूर्ति के निर्माण करवाएं। यहाँ मूर्ति निर्माण के लिए जब हम आयोजन लगाया तब हमने एक ही मांग लोगों के सामने रखा, जीवन भर अपने लिए कमाओ और आनंद का अनुभव करो, जीवन भर, एक महीना मानव का अस्तित्व का स्थापना करने के लिए, आप स्वयं नरक जाने के लिए भी जो पीछे नहीं पड़े थे, ऐसा आचार्य का वैभव लोगों को बताने के लिए एक महीने का कष्टार्जित उनके लिए दे दो, एक महीने का। बधुओं, उस पुकार को पहले सुना एक पुलिस ऑफिसर, और अपना इनकम उस समय में 62,000 था, वो दे दिया। जब हम एक छोटे से गांव करीमनगर जा रहे थे, वहाँ पर गांव का बाहर हम आधे रात करीब 11:30-12 समय में अपने गाड़ी में चलते थे, बड़ा बस है अपना, गाड़ी में चलते थे, शहर में पहुँचने वाले थे, शहर के बाहर हमारे गाड़ी को दो लोग रास्ते में बीच में रहकर रोक दिए, नक्सल हो सकते हैं, तो हम तो गाड़ी तो रोकना पड़ा, तो वो तो सीधा साधा आदमी था और वो गाड़ी में आ गया, महाराज मेरा गांव आप आना है, वो पूछा था। अरे हमने पूछा आप कहाँ रहते हैं स्वामी, यहाँ से 10 किलोमीटर आगे हैं, मैं तो एक छोटा सा दलित हूँ, कल सुबह भी आपके पास हम आ सकते हैं परंतु आपको समय नहीं मिलेगा, इसीलिए अब एक बार मेरे छोटी सी झोपड़ी में आप पदार्पण करने के लिए मैं आपको प्रार्थना करता हूँ। हमने देखा आधे रात हो गया भाई, अभी तो 12 बज रहा है, लोग बोलते हैं जब अंधेरा होता है आधे रात के बाद एक चोर निकलता है, ऐसा कुछ गाना है। अरे हमको चोर मानेंगे, अभी आधे रात में तुम्हारे घर में आए तो? नहीं नहीं स्वामी जी, प्लीज 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 करके उन्होंने मांगा। बंधुओं, मैंने उनका गांव में घर तक पहुंचने के लिए 12:30 हुआ, तब भी वहां बाजा मेला ताला लगाकर कुछ लोग थे उनका घर के सामने, वो तो छोटा सा एक झोपड़ी एक हट, तो घर के अंदर लेके गया और नमस्कार किया, महाराज मैं कष्ट के लिए बहुत दुखित हूँ, आपको बहुत कष्ट दिया, परंतु स्वामी आपने एक अनाउंसमेंट किया, एक महीने का तुम्हारा पैसे दो करके रामानुज स्वामी जी के लिए, मैं रामानुज स्वामी जी का पंथा में हूँ, मैं भी एक वैष्णव हूँ, मैं तो एक खेती चलाने वाला एक नौकर हूँ, मुझे मंथली सैलरी नहीं होता है,
फिर भी एक साल में करीब 1,00,000 तक मैं कमाता हूँ, तो आपका जो अनाउंसमेंट देखने के बाद 1,00,000 को मैंने 12 भाग किया और एक एक में करीब 9,000 आया, तो मैंने सोचा रामानुजाचार्य स्वामी जी मूर्ति निर्माण के लिए मैं कम से कम 10,116 पैसे दूँ। वो पैसे लाकर दे दिया, वो एक हरिजन था, तो हमको आश्चर्य लगा क्या श्रद्धा है उनकी, कितनी श्रद्धा है उनकी। बंधुओं, ऐसे व्यक्तियों के पैसे से इस मूर्ति का निर्माण यहाँ पर हुआ है। जगह जगह जाकर, मैं तो सन्यासी हूँ ना, मेरे पास तो पैसे नहीं रहता है और मैं तो छिपा भी नहीं सकता। चोरी करना बहुत मुश्किल बात है, भीख तो मांग सकते हैं और उसके लिए अधिकार है। तो हम जगह जगह पे गया और लोगों को बताया, जो समता का मोल जानते थे, जो इक्वालिटी के बारे में विश्वास करते थे, इक्वालिटी को समाज में देखना चाहते थे, ऐसे लोग अपना कष्टार्जित धन एक एक पैसा इसमें जोड़ दिए हैं। बंधुओं, अमेरिका भी हमने गया, वहाँ भी ऐसे अनाउंसमेंट किया। जब हम शिकागो में थे वहाँ पर भी ऐसा छोटा सा अनाउंसमेंट मैंने किया, तब ऑडियंस में से एक छोटी सी लड़की आई, 6 साल 8 साल का बच्ची, उनको चश्मा इतना मोटा था, यहाँ पर एक पाइप लगा हुआ था, बात करना मुश्किल है। अपने पिताजी का हाथ पकड़कर आई और पिताजी को कुछ संज्ञा की, तो पिताजी अनाउंस किए इनका पिग्गी बैंक जो है उसमें रहने वाले पैसे पूरा रामानुज स्वामी जी को देने के लिए मेरी बच्ची कह रही है और वो अभी $5,000 है, वो हम रामानुज स्वामी जी के लिए दे रहे हैं। जस्ट फॉर योर इन्फॉर्मेशन, यहाँ पर इस कार्यक्रम का अनुभव करने के लिए अमेरिका से भी हमारे यूथ बहुत यहाँ पर आए हैं। ये सब एक एक वहाँ पैसे जोड़ जोड़ कर, और यहाँ होनी है वे आपके पास रहने वाले लॉकर्स में रखने वाले जो भी चीज़ें हैं उनको उठा कर यहाँ सोने के मूर्ति निर्माण में जोड़ दिए थे। वैसा यहाँ पर रामा स्वामी जी का सोने की मूर्ति और ये 216 फुट वाला समता मूर्ति भी यहाँ पर आविष्कार हुए थे। ये तो कृतज्ञता का चिन्ह है। दिस इज एन आइकॉनिक स्टैच्यू ऑफ इक्वालिटी, एट द सेम टाइम दिस इज द रिजल्ट ऑफ द हार्ट फिल्ट ग्रैटिट्यूड ऑफ द पीपल हु बिलीव्ड इन द वैल्यू ऑफ इक्वालिटी दैट शुड एग्जिस्ट इन दिस सोसाइटी। रामानुज स्वामी जी महाराज उसको करके दिखाए। हमारा गुरुजी बड़े जीर स्वामी जी भी उसी बात को हमको सिखाएं, तो हम भी वही पद पे चलते हैं। उसी कारण यहाँ पर एक अंधों के लिए एक कॉलेज चलता है हमारा, प्रोबेबली द ओनली कॉलेज इन इंडिया वेयर बॉयज़ एंड गर्ल्स
studying in that from, of course, from different parts of the states. They study on computers, not braille computers, regular computers, normal computers. There is a technique, probably very few of us might have paid attention. आपने देखा होगा कंप्यूटर में या कीबोर्ड में एफ एंड जे में दो डॉट्स होते हैं, कभी देखा? आपके टाइपराइटर के कीबोर्ड में एफ में और जे में दो डॉट्स होते हैं. ये डॉट्स ऐसे लोगों के लिए उस समय में वो तैयार किए थे जो आँखों के बिना रहते हैं, जो अंध बच्चे होते हैं उन लोगों के लिए. सो हियर फ्रॉम 11th ग्रेड ऑनवर्ड्स, फ्रॉम 11th क्लास ऑनवर्ड्स, 11th, 12th एंड अंडर ग्रेड, ऑल दीज क्लासेस आर स्टडीड बाय द स्टूडेंट्स कमिंग फ्रॉम डिफरेंट पार्ट्स ऑफ द places, states. They learn English, they learn computer. Only simple technique is they put their fingers, the index fingers, on those two dots, and from there they are able to navigate the whole keyboard. And that's all it is. There is a package called JAWS that speaks for the person whoever puts something on the desktop. उसको रखकर ये बच्चे लोग हेडसेट के साथ सुनते हैं और उसे एक द्वारा पढ़ते हैं. परीक्षा भी सरकार परमिशन दिए हैं कंप्यूटर से ही परीक्षा लिखने के लिए. ये भारत में एकमात्र स्कूल है जहां अंधे बच्चे कंप्यूटर के द्वारा पढ़कर परीक्षा देकर 100% पास होते हैं. दिस इज नॉट समथिंग मैनेज्ड स्किल. दे पुट देयर ग्रेट एफर्ट्स एंड द टीचर्स आर सो गुड. एंड आवर बिलव्ड मिनिस्टर, वी वुड लाइक यू टू लॉन्च ए वंडरफुल प्रोजेक्ट मेड बाय आवर स्टूडेंट्स टुडे. दैट इज प्रॉबली बहुत सारे लोग जानते होंगे, अंधे लोग एक स्टिक लेकर चलते हैं हाथ में, एक छोटा सा स्टिक, उससे वो ऐसा ऐसा टच करते, कोई सरफेस वहाँ पर टच होता तो वहाँ से इधर उधर होकर चलते हैं. परंतु हमारे बच्चे लोग अभी जो आपकी ही श्रद्धा से एक स्मार्ट स्टिक बनाएं, जो कुछ एक फुट के आगे कोई चीज़ वहाँ पर होता तो शब्द देता, आवाज़ देती है, आवाज़ देती है, तो उससे वो दूर से ही उसके बारे में जान भी सकते हैं. दिस इज़ प्योरली देयर ओन कमिटमेंट एंड इंटरेस्ट बाय विच दे मेड दिस स्टिक. एंड एट द सेम टाइम टू कीप द रूम्स क्लीन एंड टाइडी, यूजुअली वी यूज़ डस्टबिन्स. Because we are able to see the dustbin and are able to operate it. ऐसे भी बहुत सारे लोग ऑपरेट तो नहीं करते हैं, डस्टबिन का उपयोग नहीं करते हैं, तो ऐसे फेंक देते हैं कचरा को. लेकिन डस्टबिन उपयोग करना है ऐसा मन रहने वालों के लिए हमारे बच्चे लोग एक डस्टबिन भी बनाए. हम डस्टबिन का ओपन करने के लिए कहाँ है उसे ढूंढने की जरूरत नहीं है, जब उसके पास जाएंगे वो सेंस करके अपने आप खुलता है, तो इसको उपयोग भी कर सकते हैं. सो ऑनरेबल मिनिस्टर, वी वुड लाइक टू इनवाइट योर अटेंशन टुवर्ड्स दिस वॉइस एंड आल्सो जस्ट लॉन्च दीज टू डिवाइसेस व्हिच वर मेड बाय दीज स्टूडेंट्स of our college for blind. And we don't call our college as college for blind, we call it Netra College, Netra Vidyalaya. These are the sensors.
So when they walk straight, when they detect the obstacle, it will make the sound. Can you use that boy? एक बार इनको दे दो आतन के पढ़ने नो नो दैट दैट शुड यू हैव टू క్రెడిట్ మీకే ఇస్తాను పర్వాలేదు ఇంకో రోబోటిక్స్ చెట్టు మనం గిఫ్ట్ ఇద్దాము వెబ్ సైట్ల వాళ్ళకి ఇంకా తయారు చేస్తాం దోస్ ఐస్ షుడ్ సీ ద సర్ఫేస్ రావట్లేదా హోల్డ్ ఇట్ నాన్న just for your information, Honorable Minister, this is Mr. Kiran, who is from Seattle, and they are working for Microsoft. And here is Mr. Krishnakant, who is also from Dallas. And these are running an organization called Volunteering Together for Seva in US. They called it VT Seva. Through that, they join with all the youth, especially it is a youth empowering organization, and they promote the volunteerism among the youth, and then they raise contributions and meet with so many requirements. Like when there was earthquake in Nepal, then they raised almost 2 crores and gave it to renovate a school which was damaged in Kathmandu. And in US also, when there was wildfire, they did service there in those people. And when there was a heavy, probably flood in Houston, and then they took care of those people who lost their homes and became homeless for almost 2 months. And then they fed them all through the 2 months, cooking the food for those people. And also every year they collect tons of food. And also Feed America is another organization in US. They contribute to those people. So they serve there, and also they serve here in mother country as well. So they want to present some kind of robotic devices to those children so that they can make this kind of stuff. We have some schools for tribal children here in the deeper areas of the forest. And we conduct so many activities like women health care, where women will be motivated to go through the screening process for the cervix cancer, etc., those who cross 35 years, and they conduct the test. And then they give medicines also to those women so that they identify ahead of time the cervix cancer or breast cancer. And so far, they have conducted the screening test for 12.5 lakh women. And all this is done by just volunteers, volunteering women. Those who are devotees, but their devotion they show not only just by doing the parayanas and pujas, but also in meeting with the requirements of the society. And they also, out of experience by working with women, they found a device also, which is called kalpascope, which usually costs 2.5 lakhs. They made it at the cost of 6,000. And they are conducting this kind of test to those women. But all these services, all these devotees are doing,
యాజ్ ఇన్స్పైర్డ్ బై రామానుజాచార్య స్వామి. రామానుజాచార్య స్వామి సెట్, ద హోల్ వరల్డ్ ఈజ్ ద డివైన్ బాడీ ఆఫ్ గాడ్. సో వెన్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్, టేక్ కేర్ ఆఫ్ హిస్ బాడీ. దట్ ఈస్ ద సొసైటీ. వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఎ నీడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మీట్ విత్ దట్ రిక్వైర్మెంట్ అండ్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ గాడ్ ఫీల్స్. సో డూయింగ్ నార్మల్ సర్వీస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, బట్ డూయింగ్ ద సర్వీస్ టు ద నీడీ యాజ్ సర్వీస్ టు గాడ్ ఈజ్ వాట్ దీస్ వాలంటీర్స్ టు. అండ్ దిస్ ఈజ్ వాట్ రామానుజ స్వామి టాట్ ఆస్ టు మీట్ విత్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ, అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో మోస్ట్ వెల్కమ్ యూ ఫర్ దిస్ ఆగస్ట్ అకేషన్ అండ్ వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు జస్ట్ గివ్ యువర్ వాల్యుబుల్ ఇన్స్పిరేషనల్ మెసేజ్ టు ఆల్ దీస్ డివోటీస్.